ఒక పక్క రాజకీయాల్లోనూ మరోపక్క సినిమాలతోనూ బిజీగా ఉన్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ చేస్తున్న సినిమా ఆయన సినీ కెరియర్ లో 25వ సినిమా అవ్వడం విశేషం. ఈ సినిమాపై పవన్ అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే పవర్ స్టార్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేసిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు రాబోయే సినిమా కూడా అదే ఖాతాలో పడ్డం ఖాయమని పవన్ అభిమానులు ఆనందపడుతున్నారు. అలా జరిగితే మాత్రం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఇద్దరి కలయికలో ఇది హ్యాట్రిక్ సినిమాగా నిలుస్తుంది. గత నెల పవన్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కంపోజ్ చేసి విడుదల చేసిన ఓ చిన్న వీడియో ఎంత అద్భుతంగా ఉందో మనందరం చూసాం. హారిక హాసిని క్రియేషన్ లో ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు పవర్ స్టార్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఆది పీనిశెట్టి, కీర్తి సురేష్, అను ఇమ్మానుయల్, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ మనకెవరికీ తెలియని విషయం ఏంటంటే ఈ సినిమా టైటిల్ ఏంటని. అవునండి, ఇంతవరకు ఈ సినిమా టైటిల్ ని ఖరారు చేయనేలేదు ఆ చిత్ర యూనిట్. కానీ సోషల్ మీడియాలో మాత్రం పవన్ 25వ సినిమా టైటిల్స్ పరదేశీ ప్రయాణం, ఇంజనీరింగ్ బాబు, దేవుడే దిగి వచ్చిన, రీసెంట్ గా పవన్ డమ్మీ పేరుగా వినపడ్డ కుశాల్ బాబు అంటూ చాలా పేర్లే వినిపించాయి. కానీ ఇవేవి ఆ సినిమా టైటిల్స్ కాదని చెప్పకనే చెప్పారు త్రివిక్రమ్ గారు. ఇక ఈ సినిమా టైటిల్స్ గురించి పక్కన పెడితే ఈ సినిమా కథ ఇదేనంటూ కొంతమంది ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాతలు రాస్తున్నారు. కానీ ఫేస్బుక్ లో విడుదలైన ఒక స్టోరీ లైన్ మాత్రం చాలా బాగుందని అందరూ కమెంట్ చేస్తున్నారు. అదేంటో మనము తెలుసుకుందాం. పవన్ ఈ సినిమాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అట. ఆ కంపెనీలోనే ఓ ఎంప్లాయీగా అంటే టీమ్ లీడ్ పొజిషన్ లో హీరోయిన్ కీర్తి సురేష్ ఉంటుంది. మన హీరోయిన్ కి అబ్బాయిలన్నా వాళ్ళ ప్రేమన్నా చాలా అసహ్యమట. కానీ ఆ అమ్మాయి తన ఫ్రెండ్ అయిన అను ఇమ్మానుయల్ ప్రేమని ఎలా కలుపుతుంది, ఆది పీనిశెట్టికి అను ఇమ్మానుయల్ కి ఎలా పెళ్లి చేస్తుంది, వారిద్దరి ప్రేమను పెళ్లి దాకా తీసుకొనొచ్చే ప్రయాణంలో మన హీరో పవన్ కళ్యాణ్ ప్రేమలో కీర్తి సురేష్ ఎలా పడిపోతుంది అన్నదానిపైనే ప్రధానంగా స్టోరీ నడుస్తుందట. ఇదే అసలు కథ అయితే మాత్రం పవన్ ఖాతాలో మరో మంచి సూపర్ హిట్ సినిమా పడ్డట్టే అని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే పవన్ సినీ కెరియర్ లో బిగ్గెస్ట్ సినిమాగా నిలిచిన చిత్రం ఖుషి, ఈ సినిమాలో కూడా అదే తరహా ప్రేమ కథ సాగుతుంది. కానీ ఇక్కడ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన మాటలతోనూ స్క్రీన్ ప్లేతోనూ అందరినీ ఆకట్టుకుని సినిమాని సూపర్ హిట్ చేస్తాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ 25వ సినిమా స్టోరీ ఇదేనంటూ వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. ఇక దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.